హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ నుండి విడుదలవుతున్న చిత్రాలలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో త్రిబులార్ చిత్రం ఒకటనే చెప్పాలి. పాన్ ఇండియా సినిమాగా భారీ ఎత్తున తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ను వినూత్నంగా చేసేందుకు సిద్ధమయ్యారు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా భారీ స్థాయిలో చేసే అవకాశం లేకపోవడంతో ఈ చిత్ర ప్రమోషన్స్ని సరికొత్త రీతిలో చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ దోస్తీ పాట విడుదలైంది. సరికొత్త రికార్డులను నెలకొల్పింది, అభిమానులను ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక తాజాగా త్రిబులార్ టీం ప్రస్తుతం ఈ చిత్ర డైలాగ్ ప్రమోను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రమోను అతి త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే తెలుస్తున్న సమాచారం మేరకు త్రిబులార్ డైలాగ్ ప్రమో అద్దరిపోయే రేంజ్లో రోమాలు నిక్కపొడుచుకునే విధంగా ఉంటుంది అనేసి అంటున్నారు. ఇక ఈ డైలాగ్ ప్రమోకి గూస్ బంప్స్ రావడం ఖాయము అనేసి తెలుస్తుంది. ఇక ఈ డైలాగ్ ప్రమోను ఎప్పుడు విడుదల చేయనున్నారు అన్న విషయాన్ని చిత్ర బృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. మొత్తానికైతే ఈ డైలాగ్ ప్రమోలో రామ్ చరణ్ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ కి గూస్ బంప్స్ రావడం ఖాయమనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమరమీం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆలియా భట్, ఒలివియా మేరిస్ లు ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రేయ, అజయ్ దేవగన్, సముద్ర కనిలు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన న్యూ రిలీజ్ డేట్ త్వరలోనే విడుదల కానుంది అనేసి సమాచారం. ఈ మేరకు చిత్ర బృందం అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేయనుంది అనేసి అంటున్నారు.